యువత కార్మికులను లక్ష్యంగా చేసుకుని గుట్టుగా గంజాయిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఐదుగురు విక్రయాలతో కూడిన గంజాయి ముఠాను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నాలుగో పట్టణ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. అనంతపురం నగరంలోని రుద్రంపేటలో నివాసం ఉంటున్న ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్న ముఠాపై పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సబ్ ఏఎస్పీ రామ్మోహన్ రావు, ఏఎస్ నారాయణస్వామి, అసిస్టెంట్ ఈఎస్ ధనుంజయ కుమార్, సిఐలు కత్తి శ్రీనివాసులు, మారుతి తదితరుల వివరాలను వెల్లడించారు. నగర శివార్లోని రుద్రంపేటకు చెందిన జానుగుండ్ల గంగాధర్, జానుగుండ్ల స్వాతి అనే దంపతులిద్దరూ కలిసి తక్కువ ధరకు విశాఖపట్నం నుంచి గంజాయిని తీసుకువచ్చి అధిక ధరలకు అనంతపురంలోని యువతకు అమ్మేవారు. ఈ క్రమంలో 1 కిలో గంజాయిని 8,000 రూపాయలతో విశాఖపట్నంలో కొనుగోలు చేసి అనంతపురంలో 12,000 రూపాయలకు విక్రయించేవారు. అంతేకాకుండా 50 గ్రాముల ప్యాకెట్ 500 రూపాయల చొప్పున కూడా అమ్మేవారు. ఈ క్రమంలో గంజాయిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు సదరు మహిళ ఇంటిపై దాడులు చేపట్టి 6 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ముఠాలో సభ్యులైన రాప్తాడు మండల తాటిచెర్ల గ్రామానికి చెందిన మేకల ప్రసాద్, పొట్టి శ్రీరాములు కాలనీకి చెందిన షేక్ గౌసియా, గుంతకల్లుకు చెందిన హజీ అనే విక్రేతలను అదుపులోకి తీసుకున్నారు. ముఠాలోని మరో వ్యక్తి భవానీనగర్కు చెందిన చంద్రశేఖర్ పరారీలో ఉన్నారు. ఈరోజు రాబడినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం మనకి రుద్రంపేట అనంతపురం ఫోర్ టౌన్ లిమిట్స్లో జానుగుండ్ల గంగాధర్ అనే అతని ఇంట్లో ఈ గంజాయి పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు. అనంతపురము అలాగే అనంతపురం జిల్లాలో ఇతర ప్రాంతాలకి ఈయన సరఫరా చేస్తున్నాడని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మన ఎస్సీబీ ఎన్ఫోర్స్మెంట్ టీము ఈఎస్ గారు ఎక్సైజ్ సూపరింట్ గారి ఆధ్వర్యంలో రైడ్స్ చేయడం జరిగింది. అలాగే ఫోర్త్ టౌన్ ల్యాండ్ ఆర్డర్ పోలీసు దీంట్లో ముఖ్యంగా మనకి ఈ జానుగుండ్ల గంగాధరు ఇతను ఇంతకుముందు మాసినేని గ్రాండ్లో రిసెప్షనిస్ట్గా పనిచేసేవాడు. అయితే ఇంతకుముందు నుంచి గత జూన్ నుంచి మనకి ఈయన ఈ వ్యాపారంలో ఉన్నట్టు తెలిసింది. ఈయన గత 13వ తేదీని ఇక్కడి నుంచి అతను భార్య వెళ్ళి కాకినాడలో ఒక హోటల్లో దిగారు. హోటల్ స్వప్న గ్రాండ్ అని. అక్కడికి విశాఖపట్నంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వీళ్ళకి అక్కడ 30 కేజీల వరకు సరుకుని అందించినట్టు అతడు మనకి ఇచ్చినటువంటి కన్ఫెషన్లో ఒప్పుకున్నాడు. అయితే ఇతనితో పాటు ఇక్కడ లోకల్గా డిస్ట్రిబ్యూషన్ చేసేటటువంటి ఇంకొక అతను మేకల ప్రసాద్. ఇతను మనకి తాటిచెర్ల విలేజు రాప్తాడు మండలం. ఇతను కళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈయన దాంతోపాటు అనంతపురం టౌన్లో స్టూడెంట్స్ కానీ అలాగే లేబర్ కానీ కావలసిన వాళ్ళందరికీ ఈయన మెయిన్ డిస్ట్రిబ్యూటర్గా అనంతపురం టౌన్లో ఉన్నాడు. అలాగే ఈయనతో పాటు ఇంకొక అతను హాజీ అని చెప్పేసి ఈయన గుంతకల్లు. ఈయన గతంలో కొన్ని క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది ఇతనికి. ఇతను గుంతకల్లు ఆ పరిసర ప్రాంతాల్లో ఈ గంగాధర్ దగ్గర నుంచి తీసుకొని అక్కడి నుంచి అతను సరఫరా చేస్తూ అక్కడ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అలాగే వీళ్ళతో పాటు షేక్ గౌసియా అని ఇక్కడ లోకల్గా మనకి పొట్టి శ్రీరాముల కాలనీలో ఉంటారు ఆమె. అలాగే చంద్రశేఖర్ అని చెప్పేసి ఈయన భవానీనగర్లో ఉంటారు అనంతపురము. వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి ఈ ఇతను విశాఖపట్నం నుంచి తెప్పించుకోవటం అలాగే ఇక్కడ లోకల్గా ఈ ప్రసాద్ ద్వారా వీళ్ళందరూ డిస్ట్రిబ్యూషన్ చేయటం, వీళ్ళందరూ ఇక్కడ ఉండేటటువంటి చిల్లర వ్యాపారం అంటే చిన్న చిన్న ప్యాకెట్లు 50 గ్రామ్స్ ప్యాకెట్లు ఆ రూపంలో లోకల్ స్టూడెంట్స్కి, లేబర్స్కి, ఆటో డ్రైవర్స్కి ఇలా అందరికీ అమ్మడం అనేది జరుగుతుంది. ఈ మొత్తం చైన్లో వీళ్ళందరూ ఇప్పటి వరకు వీళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దీంట్లో ఇంకెవరెవరు ఉన్నారు, విశాఖపట్నం నుంచి ఎవరు సప్లై చేశారు ఇవన్నీ తర్వాత దర్యాప్తులో వెల్లడవుతాయి. దీని తదుపరి దర్యాప్తు అనేది మన ఫోర్త్ టౌన్ సిఐ గారు టేకప్ చేసి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అనేది దీంట్లో చేస్తారు. క్వాంటిటీ టోటల్ 55 కేజెస్ అందరి దగ్గర కలిపి, అందరి దగ్గర 55 కేజెస్. ఇది యాక్చువల్గా వీళ్ళు 8,000కి చెప్పిన మనకి ఇక్కడ విశాఖపట్నంలో కొనుక్కుంటారు. ఈ గంగాధర్ అయితే ఇక్కడ 11,000కి చెప్పిన కేజీ అమ్ముతాడు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు 50 గ్రాములు 500 రూపాయలు చెప్పిన వీళ్ళు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. టోటల్ 6 లాక్స్ ప్రాఫిట్.